హాయ్ గైస్ నా పేరు కుమార్ కట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లోపల ఒక టాప్ ఫైవ్ మొబైల్స్ అయితే నేను ముందుకు తీసుకొస్తున్నాను సో వీటిల్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ సో మీకు ఆఫర్ టైంలో ఇంకా తక్కువకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒరిజినల్ ప్లేసెస్ వచ్చి మనకి పదిహేను వేలు సో మీ కార్డ్ బ్యాంక్ ఈ కార్డు మీద ఓ థౌజండ్ టూ థౌజండ్ అలా సేల్స్ అప్పుడు ఇంకా మీకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్ను ఇప్పుడు ఇప్పుడు మీరు తీసుకోవాలంటే ఏ కార్డు లేకుండా సో ఏ ఆఫర్ లేకుండా మీరు తీసుకోవాలంటే పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది సో ఈ ఫైవ్ మొబైల్స్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ లోపల అయితే దొరుకుతున్నాయి సో ఆఫర్ ఉంటే ఇంకా మీకు తక్కువగా అయితే వస్తుంది సో అలాంటి మొబైల్స్ అయితే పిక్ చేశాను సో టోటల్గా ఫైవ్ మొబైల్స్ వీటిలోకి లింక్ నేను డిస్క్రిప్షన్లో మాక్సిమం అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో వన్ వేల లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయనుకోండి మీరు ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు అప్పుడు ఛానల్కి ఎంతో కాస్త కమిషన్ అయితే అవుతుంది దానివల్ల ఛానల్కి మన ఛానల్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది సో కన్సిడర్ ది లింక్స్ కన్సిడర్ చేసి మీరు పర్చేస్ చేయండి సో దానివల్ల ఛానల్ గ్రోత్కి ఇంకా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మన ఛానల్ ఇలా టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను బెస్ట్ మొబైల్స్ ఇలా ప్రైస్ కేటగిరీ లోపల ల్యాప్టాప్స్ ఇంకా చాలా టెక్నాలజీ సో కొత్త మొబైల్ వస్తే వాటి గురించి కొత్త కొత్త టెక్నాలజీ గురించి అండ్ ఎవ్రీ వీక్ అయితే ఒక పోల్ కూడా అయితే నేను కండక్ట్ చేస్తూ ఉంటాను కంప్లీట్ వీక్ మొత్తం ఆ పోల్ అయితే రన్ అవుతూ ఉంటుంది సో కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి పోల్లో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కన ఉన్న అని అయితే ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే ఎవరు మొబైల్ కొనాలనుకుంటున్నారో ఫిఫ్టీన్ థౌజండ్ లోపల వాళ్ళకైతే వీడియోనైతే షేర్ చేయండి సో వాళ్ళకి ఎంత కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెచ్చకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో నేను చార్ట్లోకి అయితే వెళ్తాను సో మీకు ప్రతిసారి నేను చూపించినట్టే చాట్లో కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో అయితే మీకు అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది సో ఇందులో మనకి ఫిఫ్త్ ప్రొబైల్ వచ్చి శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ సో ఇది వచ్చి మనకి ఫిఫ్త్ మొబైల్ శాంసంగ్ నుంచి ఎవరైతే మీ పేరెంట్స్కి ఇలాంటి వాళ్ళకి గిఫ్ట్ అనుకోండి నేను ఇచ్చే సజెషన్ శామ్సంగ్ మొబైల్ తీసుకోండి ఎందుకంటే డిస్ప్లే క్లారిటీ చాలా బాగుంటుంది శాంసంగ్ డిస్ప్లే సో అందుకనే శాంసంగ్ అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువ యూస్ చేయకుండా ఓన్లీ మూవీస్కి యూట్యూబ్ వీడియోస్కి మాత్రమే యూస్ చేసే వాళ్ళైతే శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ తీసుకోండి దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఎస్ ఆమ్లెట్ డిస్ప్లే సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే నైంటీ హెచ్ డిస్ప్లే నైంటీ హెచ్ రేట్తో అయితే వస్తుంది ఆమ్లెట్ డిస్ప్లేతో అయితే వస్తుంది పదిహేను వేల లోపల చిప్సెట్ వచ్చి మనకి మీడియాటెక్ హీలో జిఐటీ అయితే ఉంది ర్యామ్ ఇందులో టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి మొబైల్ టూ వేరియంట్స్లో అయితే వస్తుంది మొబైల్ కంప్లీట్గా త్రీ వేరియంట్స్ అయితే ఉన్నాయి ర్యామ్ స్టోరేజ్ టూ వేరియంట్స్లో అయితే ఉన్నాయి సో ఫస్ట్ వేరియంట్ వచ్చి మనకి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్తో ఒక మొబైల్ అయితే వస్తుంది అండ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో ఒక మొబైల్ వేరియంట్ అయితే వస్తుంది అండ్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో కూడా మనకైతే ఒక వేరియంట్ అయితే వస్తుంది సో ఇలా ర్యామ్ వచ్చి ఫోర్ అండ్ సిక్స్ జీబీ వేరియంట్స్ అయితే ఉన్నాయి స్టోరేజ్ కూడా సిక్స్ టు ఫోర్ వేరియంట్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కూడా అయితే ఉంది ఇంకా దీని బ్యాటరీ వచ్చి మనకి సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే అయితే వస్తుంది సో బాగా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు ది బెస్ట్ అని అయితే చెప్పచ్చు సిక్స్ థౌసండ్ అంటే కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ డే అయితే మీకు ఉంటుంది సో ఎక్కువ చెప్పాక పేరెంట్స్ ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళు ఎక్కువ యూస్ చేశారు కాబట్టి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ డే ఈజీగా అయితే వస్తుంది ఇంకా కెమెరా విషయానికి వస్తే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్లస్ టూ మెగాపిక్సెల్ ప్లస్ టూ మెగాపిక్సెల్ వాట్ కెమెరాతో అయితే వస్తుంది మెయిన్ కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఎయిట్ మెగాపిక్సెల్ వచ్చి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ టూ మెగాపిక్సెల్ వచ్చి పోర్ట్రెట్ సెన్సార్ అండ్ టూ మెగాపిక్సెల్ వచ్చి మనకి మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుంది ఫ్రంట్ ట్వంటీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది ఇది అమెజాన్లో అయితే రైట్ అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ తక్కువ పదిహేను వేలకైతే ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది సో శాంసంగ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది చెప్పాక ఏది అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ వీటిని ఎంటర్టైన్మెంట్ ప్రకారం యూస్ చేస్తాం మూవీస్ వీటికే అంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఉంది మనకి మోట్రోల నుంచి మోట్రోలా జీ ఫిఫ్టీ వన్ ఫైవ్ జీ ఇది ఫైవ్ జీ మొబైల్ ఫైవ్ జీ వేరియంట్ సో దీని స్పెసిఫికేషన్ చూస్తే ఇది డిస్ప్లే వచ్చి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది ఐపీఎస్ కాదు ఎల్సీడీ డిస్ప్లే సో దీన్ని చూస్తే ఇది స్టాండర్డ్ రిజల్యూషన్తో అయితే వస్తుంది మనకి సిక్స్టీ హెచ్ రిఫ్రెషర్తో మాత్రమే వస్తుంది నైంటీ హెచ్ వన్ ట్వంటీ హెచ్ అలాంటివి అయితే ఇందులో లేదు సో దీని ప్రాసెసర్ చూసుకుంటే చిప్సెట్ వచ్చి స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ ప్రోతో అయితే వస్తుంది ర్యామ్ వచ్చి ఫోర్ జీబీ ర్యామ్తో వస్తుంది ఇంకా స్టోరేజ్ వచ్చి సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో అయితే వస్తుంది ఇందులో ఓన్లీ వన్ వేరియంట్ అయితే ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ అంతే తప్ప ఇంకా అడిషనల్గా అయితే వన్ ట్వంటీ ఎయిట్ ఇలాంటివి అయితే ఏవి లేవు ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది ఇది మనకి త్రిబుల్ కెమెరాతో అయితే వస్తుంది బ్యాక్ వచ్చి ఫ్రంట్ కెమెరా సారీ బ్యాక్ వచ్చి ఫిఫ్టీ పిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది ఎయిట్ పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది అండ్ టూ పిక్సెల్ మనకి పోర్ట్రెట్ కానీ మ్యాక్రో సెన్సార్తో కానీ అయితే వస్తుంది ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి థర్టీన్ పిక్సెల్తో అయితే వస్తుంది సెల్ఫీ కెమెరా రైట్ నో ఏదైతే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపాయి తక్కువ మనకి పదిహేను అయితే అవైలబుల్గా అయితే ఉంది సో నేను ఇచ్చే సజెషన్ మోటరోలో బదులు మీరైతే శాంసంగ్ ఎం థర్టీ టూ అయితే పిక్ చేసుకోండి మీరు డిస్ప్లే నుంచి అన్ని బెస్ట్ వేరియంట్స్ అయితే వస్తున్నాయి బెస్ట్ క్వాలిటీతో అయితే మనకు వస్తుంది కాబట్టి శాంసంగ్ అయితే ప్రిఫర్ చేయండి శాంసంగ్ ఇష్టం లేని వాళ్ళు మోటార్లో కావాలనుకున్న వాళ్ళకైతే మోట్రాలో నుంచి ఈ మొబైల్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంది ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చి మనకి రియల్మీ ఐటీ సో ఇది కూడా మనకి డిస్ప్లే వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది దీని ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ హీలియో జీ నైంటీ సిక్స్తో అయితే వస్తుంది ఇంక ఇందులో మనకి ర్యామ్ వచ్చి టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి ఫోర్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్టీ ఫోర్ సిక్స్ జీబీ ర్యామ్ ఇంకా స్టోరేజ్ వచ్చి మనకి సిక్స్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో అయితే వస్తుంది అలాగే మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ కూడా అయితే వస్తుంది మొబైల్ వచ్చి మనకి త్రీ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో ఒకటి అయితే ఉంది అండ్ సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో ఇంకోటైతే ఉంది ఉండే అండ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో ఫైనల్గా థర్డ్ వేరియంట్ అయితే వస్తుంది కంప్లీట్గా ఈ త్రీ వేరియంట్స్తో అయితే ఈ మొబైల్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ చూసుకుంటే కూడా మనకి ఇది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది ఇది కూడా బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరాతో అయితే ఉంది సెటప్ చూస్తే మీకు కాట్ కెమెరా సెటప్ లాగా అయితే అనిపిస్తుంది కానీ ఇందులో మూడు కెమెరాలు అయితే ఉంది ఇంకోటిచ్చి మనకి ఫ్లాష్ను అయితే అలా ఆ విధంగా అయితే సెటప్ చేశారు కాట్ కెమెరా లాగా సో ఇంకా బ్యాక్ త్రిపుల్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ సారీ బ్యాక్ త్రిపుల్ కెమెరా చూసుకుంటే మెయిన్ మెగాపిక్సల్ వచ్చి మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ పిక్సెల్తో అయితే వస్తుంది టూ పిక్సెల్ మనకి వైడ్ యాంగిల్ అండ్ టూ పిక్సెల్ మనకి మ్యాక్రో అయితే ఉంది సిక్స్టీన్ పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది ఇదే నో అయితే అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అంటే ఇందులో త్రీ వేరియంట్స్ ఉందిగా త్రీ వేరియంట్స్ అదే ప్రైస్ కనుక్కుంటారేమో ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అంతా మీకు బేస్ వేరియంట్ ప్రైస్ సో హై అండ్ ప్రే వేరియంట్ ప్రైజ్ అయితే కాదు అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ వచ్చి ఇన్ఫినిక్స్ నుంచి మధ్య ఇన్ఫినిక్స్ మంచి స్పెసిఫికేషన్స్తో అయితే మనకి తక్కువ ప్రైస్కి అయితే మొబైల్స్ అయితే తీసుకొస్తుంది సో అలాగే ఇది కూడా ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ఎస్ సో ఇది వన్ ఆఫ్ ది లో ప్రైస్కి బెస్ట్ స్పెసిఫికేషన్స్తో వచ్చే మొబైల్ అని చెప్పొచ్చు సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది చిప్సెట్ వచ్చి మనకి మీడియాటిక్ హీలో జీ నైంటీ సిక్స్ ప్రాసెసర్తో అయితే వస్తుంది అందులో ర్యామ్ వచ్చి మనకి టూ తో అయితే వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో కూడా మనకి టూ తో అయితే వస్తుంది సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇంకా మొబైల్ మనకి త్రీ లో అయితే అవైలబుల్గా అయితే ఉంది సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్తో అవైలబుల్గా ఉంది అండ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్తో అవైలబుల్గా అయితే ఉంది అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కూడా అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది దీని బ్యాటరీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ప్లస్ టూ మెగాపిక్సెల్ మనకి ఈ సెకండరీ కెమెరా అయితే వస్తుంది అండ్ టూ మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుంది ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది ఇది కూడా మనకి అవైలబుల్ అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రూపాయి తక్కువ మనకి పద్నాలుగు వేలకి అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది సో పర్చేస్ చేయాలనుకున్న ఇన్ఫినిక్స్ మంచి బ్రాండే మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది ఇదైతే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు ఇంకా ఫైనల్గా మనకు ఉంది రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ టెన్ టీ ఫైవ్ జీ ఇది ఫైవ్ జీ వేరియంట్ సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ నైంటీ హెచ్ రీఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది చిప్సెట్ విషయానికి వస్తే ఇది మీడియా టెక్ డైమన్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది ర్యామ్ వచ్చి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్స్ అవైలబుల్గా అయితే ఉంది స్టోరేజ్ కూడా మనకి టూ వేరియంట్స్తో అవైలబుల్గా అయితే ఉంది సిక్స్ టు ఫోర్ జీబీ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోన్ వచ్చి మనకి త్రీ వేరియంట్స్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ టు ఫోర్ జీబీ వేరియంట్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అలాగే ఫోర్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్ టూ ఫోర్ జీబీ వేరియంట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది బ్యాటరీ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ త్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది మెయిన్ పిక్సెల్ మనకి ఫార్టీ ఎయిట్ మైన్ మెగాపిక్ మెయిన్ ఫార్టీ ఎయిట్ పిక్సెల్తో మెయిన్ కెమెరా అయితే అయితే వస్తుంది ఇంకా టూ పిక్సెల్ వైడ్ యాంగిల్ టూ పిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్తో అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చి మనకి ఎయిట్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే అయితే ఉంది ఇది కూడా అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రూపీ తక్కువ మనకి ఇది పదిహేను అయితే అవైలబుల్గా అయితే ఉంది సో ఇది గైస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి సో యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్